మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృప. ఎందుకంటే ఈ సమయం దేవుని దాసుడు మీ కజిన్స్ కాబట్టి ఈ రీతిగా మరి ఒకసారి సంతోషించడానికి కూడా దేవుడిచ్చాడు ఈ కృపను. వందనాలు. మిమ్మల్ని కూడా ఈ రీతిగా చూడడానికి మాకు ఇచ్చిన అవకాశం కూడా, ఎందుకంటే ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో కూడా మీకు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి ఈ రీతిగా మా ఇంటి అందరికి కూడా మీరే పెద్ద. ఈ జనరేషన్ అంతటికి మిమ్మల్ని మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడు. ఈ రీతిగా కూడా మనం చూసుకోవడానికి దేవుడిచ్చాడు. దాన్ని బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వీళ్ళ డాడీ చనిపోకముందు తను అప్పటికే ఒక 3-4 నెలల నుండి తను సిద్ధపరుస్తున్నాడు దేవుడు తనని. ఎలా చెప్తానంటే ఎన్నో రకాలుగా తను మాటలు మాట్లాడేవారు. అది ఒక్కొక్కసారి నన్ను పిలవడం, మా అన్ని విధి చేయాలి అది చేయాలి అని చెప్పేవారు. ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటే నేను త్వరగా వెళ్ళిపోతాను, త్వరగా దేవుడు నన్ను తీసుకుంటాడు అని తెలుస్తుంది నాకు, నేను త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తా ఉండేవారు. నేను ఏ పని చేసినా సరే వెంటనే పిలిచేవారు నన్ను. అంటే కుకింగ్లో ఉన్నా సరే వెంటనే రమ్మనివ్వరు. స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళి కూర్చుంటే నీవు నేను వదిలిన పని నువ్వు చేయాలి, పిల్లల్ని ఈ రీతిగా చూసుకోవాలి, ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా అంటే గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి, మారుమనస్ పొందాలి, వారందరూ కూడా దేవునితో ఉండాలి, అలాగే నువ్వు వారి రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి, 3 పిల్లలు వారి అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చాలి అని అలా చెప్తామంటే ఎందుకు ఇప్పుడు చెప్తారు అని అంటే, లేదు నేను త్వరగా వెళ్తాను, నేను త్వరగా దేవుడు నన్ను తీసుకుంటాడు, నువ్వు చేయవలసిన చాలా పనులు ఉన్నాయి, నేను వదిలేసినవన్నీ నువ్వు చేయాలి అని చెప్తా ఉండేవారు అన్నమాట. ఇంకా నేను ఇంక ఏం మాట్లాడలేకపోయేదాన్ని. అలాగే మేము ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది నెలల్లోనే ఇలాంటి మాట్లాడుతూ ఉండేవారు అన్నమాట. అలాగే తను ఇది జరగక ముందు ఒక 10 డేస్ ముందు అనుకుంటా నేనేమో షుగర్ లో అయ్యి హాస్పిటలైజ్ అయ్యాను. ఆ టైంలో వెంటనే తంబాబు వచ్చేసాడు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చేసి ఉన్నాడు, నాకు చూసుకున్నాడు. నేను చాలా వీక్ అయిపోయి ఉన్నాను అన్నమాట. ఆ టైంలో ఇంకా మమ్ము సడన్గా వచ్చేసింది. వచ్చేస్తే ఏంటి ఇలా వచ్చింది అని మేమే కొంచెం సర్ప్రైజ్ అయ్యాము. ఆ తర్వాత 2 డేస్ అయిన తర్వాత తంబాబు వెళ్ళిపోయాడు. ఈలోగా చిన్ను కూడా తన పాప బర్త్డే అని చెప్పి వైజాగ్ వచ్చింది. 3 కూడా వైజాగ్లోనే ఉన్నారు. ఈలోగా తను సడన్గా సిక్ అయ్యారనమాట. అది మమ్మే ఉంది దగ్గరుండి గౌగబ హాస్పిటల్ తీసుకెళ్ళింది, అడ్మిట్ చేసింది, దగ్గరుండి తనే చూసుకునేది. నేనైతే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఉండేది కాదు, నేను చాలా వీక్గా ఉన్నానమాట. ఆఖరికి ఇంట్లోనే ఉండేదాన్ని, మధ్యలో ఒక 3 డేస్కి ఒకసారి చూసి వచ్చేదాన్ని అనమాట. ఈలోగా తంబాబు వచ్చేసాడు. తను బాగాలేదు అని అనేటప్పుడు కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మళ్ళా తంబాబు వచ్చేసాడు. వచ్చేసి తనే దగ్గరుండి చూసుకునేవాడు. చిన్ను కూడా హాస్పిటల్ దగ్గరే వాళ్ళ అత్తగారు ఇల్లు ఉండేవి. చిన్ను కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ వచ్చి చూసుకుంటా ఉండేవారు నవనీత్ తను కూడా చిన్ను కూడా వచ్చి. అలాగనమాట 3 కూడా వాళ్ళ డాడీని దగ్గరుండి చూసుకున్నారు. దేవుడు అట్టి మంచి అవకాశం ఇచ్చాడు. అసలు ఎంతో మందికి అట్టి అవకాశం ఉండదేమో మరి నాకు తెలియదు, కానీ 3 కూడా వాళ్ళ నాన్నతోటి చక్కగా 10 డేస్ కూడా చక్కగా దగ్గరలో ఉండి అన్నీ చూసుకున్నారు. తనైతే రోజంతా తంబాబు ఉండేవాడు, నైట్ కూడా ఉండేవాడు, మా అమ్మ డే అంతా ఉండేది.
నైట్ ఎప్పుడో 11కో ఎప్పుడో ఇంటికి వచ్చేదన్నమాట. ఈలోగా పిల్లల్ని నేను చూసుకుంటా ఉండేదాన్ని, మధ్యలో నేను వెళ్ళి చూసేదాన్ని. ఒకరోజు నేను వెళ్ళినప్పుడు ఒక థర్స్డే వెళ్ళాను. వెళ్ళినప్పుడు తను మాట్లాడుతూ ఏదో మమ్మ ఏదో తీసుకొస్తే తినడానికి అడిగారు. సమోసా ఏదో కొంచెం ఇచ్చాం తింటున్నప్పుడు. నేను అనుకోకుండా ఎందుకో ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, సడన్గాను మీరు దేవుని దగ్గర అన్నీ ఒప్పుకోండి, అంత క్లియర్గా ఉండాలి, మీరు దేవునికి ఇష్టంగా నన్ను చేయు అని చెప్పి ప్రార్థన చేసుకోండి, ఏమున్నాయో అవన్నీ కూడా క్లియర్గా. చిన్నది కూడా దేవునికి ఇష్టం ఉండదు కదా, చిన్నది కూడా మనలో ఉండకూడదు, అంత హోలీగా పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలి కదా. దాన్ని బట్టి ఎందుకో నా నోట్లో అలాగ వచ్చేసింది. వస్తే అప్పుడు తనేమో నవ్వుతూ ఇలా చేతులు పెట్టి, తల్లి నేను అన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను, దేవుడు నన్ను క్షమించాడు, నేను దేవుని దగ్గరికి ఎంతో సంతోషంగా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను తల్లి అని చెప్పి ఇలాగ నమస్కారం పెట్టి ఇలా చెప్తున్నారన్నమాట. అప్పుడు ఇద్దరం నవ్వుకున్నాం. ఎందుకంటే ఎంత అంటే బెడ్ మీద ఉండి కూడా తను అలా ప్రార్థన చేసుకుంటారంటే ఎప్పటి నుంచో తను రెడీ అవుతున్నారు అది నాకు క్లియర్గా తెలిసిందనమాట. అది ఇప్పటి వరకు పిల్లలకి నేను చెప్పుండలేదు. దేవుడు అంత మంచి అవకాశం ముగ్గురు పిల్లలకు కూడా ఇచ్చాడు, తన తండ్రి దగ్గర ముగ్గురు ఒకేసారి ఉండి అన్నీ చూసుకోవడానికి. అందుకే నేను ఇంట్లో ఉన్నా కానీ నాకు పర్వాలేదు, పిల్లలు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది పిల్లలకి. అదే నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాను అన్నమాట. ఈ టైంలో ఈ కరోనా టైంలో అది తలంచుకుంటుంటే నాకెంతో దుఃఖం వస్తుంది, ఎంతో సంతోషం వస్తుంది. దేవుడు అని అతి అవకాశం మా కుటుంబానికి ఇచ్చాడు. ఇప్పుడైతే తల్లైనా తండ్రి అయినా ఎవరైనా సరే వాళ్ళ మొక్కలు కూడా చూడడానికి లేదు. ఈ కరోనా అలా డెత్ అలాంటి డెత్ కానీ దేవా ఎంత కృప మా మీద చూపించావు దేవా అని చెప్పి ప్రతి నిమిషం కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాను. అలా మీరు అందరూ ఈ రీతిగా కలిసినందుకు కూడా నాకెంతో సంతోషం ఉంది. మిమ్మల్ని చూస్తే అయితే ఇంకా నాకు నిజంగా సంతో మీరున్న వాళ్ళు నాకెంతో ఆనందంగా కూడా ఉంది.